మధు థాట్స్. సో ఈ రోజు నేను మీకు మా చిన్న ఫామ్ తో చేసి చూపించుకుంటున్నాను అనమాట. ఐ థింక్ ఫస్ట్ ఎవర్ వీడియో అంటే లైక్ ఫ్యామిలీది చూపించడం, మా ఫ్యామిలీలో ఒక పార్ట్ని చూపించడం. ఎస్, మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్. అండ్ ఇటు వచ్చేసి ఫామ్ ఉంటుంది, అండ్ ఇదంతా కూడా బట్టి మేత అనమాట, ఎండుగడ్డి అండ్ పచ్చిగడ్డి వచ్చేసి మా చేను దగ్గర నుంచి వస్తుంది. కుదిరితే అది కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే మనం ఫామ్లో తెలుసుకుందాం. మరి ఇదే వెల్కమ్ చెప్తుంది. దానికి ఫీవర్ వచ్చింది, ఇది చూపించినాను, దానికి ఫీవర్ వచ్చింది, అది సిక్ అయిపోయింది అనమాట. అందుకని అది బయట ఉంది, కొంచెం మంచి క్యూర్ అవ్వాలని చెప్పి. సో ఇక్కడైతే ఇది మా ఫామ్. ఇక్కడ కోళ్ళు, ఇక్కడే గేదెలు, ఇక్కడే ఆవులు. సో ఇదంతా కోళ్ళ సెక్షన్. ఇక్కడ ఇక్కడ నైట్ అయితే కప్పేస్తాము, డే టైంలో అంత ప్లేస్ ఏదో ఫ్రీగా తిరిగేస్తాయి. అండ్ డే టైంలో ఇవన్నీ కూడా ఇక్కడ ఉండవు, వేరే దగ్గర ఉంటాయి. ఫస్ట్ నేను టైము ఆవులు ఉంటాయి. ఈ ఆవు స్పెషల్ ఆవులు కూడా, ఎందుకంటే ఇది మా పెళ్ళప్పుడు గుర్తుంది అంతే కదా, పెళ్ళప్పుడే మా పెళ్ళికి ఎగ్జాక్ట్ గా ఒక 1 మంత్కి తక్కువ టైంలో గుర్తుంది. దీన్ని చిన్న నా దగ్గర ఉంటుంది, పెళ్ళికి 5 డేస్. ఇక్కడ ఇక్కడేమో ఇట్లా ఆవులు ఉంటాయి కదా, ఇక్కడేమో గడ్డ. ఇది ఇంకో దూర, ఇది కూడా చూడండి. ఈ రెండు ఇంకో పాలు అవుతాయి, అవి కంచిగా అయ్యాక చవర్స్ పాలు అవుతాయి, కంచిగా అవుతాయి. ఇది ఇంకొక దూర, ఇది పెద్దది, ఇది చిన్నది. ఇదేమో బర్రెలో చిన్న దూర. పత్తి కుడుతూ పెడతాం కదా ఇప్పుడు దానా అంతా ఇక్కడ పెడతారనమాట. నాకు వాటర్ సప్లై అనమాట, ఒక్కొక్క దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఈ రెండో పాలు ఇచ్చేయి. ఇంతకు ముందు దీంతో కొడుకు ఉండేవాడు, కొడుకుని రీసెంట్ గా అమ్మాము అనమాట. మరి ఇంకొకటిగా భీమాన్ పేరు పెట్టాము, కాకపోతే అది అందరికీ కొడుస్తుందని చెప్పేసి పంపించాము. ఇది ఇంకొక దూడ చిన్నది ఆవు. ఇది ఏమన్న అసలు దగ్గర పోయినా కూడా ఏమన్నా, స్టార్టింగ్ లో కొంచెం పొడిచినట్టు చేసేట్లే కానీ ఇప్పుడు ఏమన్నా. ఇది కొంచెం పొడుస్తుంది అందుకే నేను దీని దగ్గర. అది చేసింది మా మామయ్య, మా మామయ్య పాలు ఇస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ 1 లీటర్ పాలు పెట్టి ఇదంతా సపరేట్ సెక్షన్ అనమాట. ఎందుకంటే గేదెలు దూడలు అన్నీ ఒక దగ్గర అయిపోతాయని చెప్పేసి డే టైం వరకు వీటికి సపరేట్గా ఇట్లా పెట్టేసి చిన్న గాడిలాగా కట్టామన్నమాట. సో నైట్ టైం అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. పాలు వచ్చేసి ఒక గేదె ఇప్పుడు మామూలు ఒక పూట అనమాట, అన్ని ఇట్లా మేము క్యాన్ లో పోసుకుంటాం. ప్యూర్ అనమాట, ఒక్క చుక్క కూడా వాటర్ కలవు మా పాలు. La 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 la
అనుకుంటే చాలా లైక్ అంటే ఫామ్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే లైక్ మంచి ఇన్కమ్ ఉంటుంది అన్న థాట్ లో ఉంటాం. ఈవెన్ నేను ఎప్పుడైతే వీడియోస్ అంటే లైక్ కొంతమంది చూపిస్తారు కదా ఇట్లా రెండు గేదెలను పెట్టుకొని లక్షల్లో సంపాదిస్తున్నా అట్లా కొన్ని టైటిల్స్ ని చూసి నేను నమ్మేదాన్ని అనమాట. బట్ నాకు రియాలిటీలోకి వచ్చాక తెలిసింది ఏంటంటే మనం ఫామ్ కి వస్తాయి బట్ దాని కష్టం కూడా అంతే ఈక్వల్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి మాకు ఆ వాల్యూ తెలిసింది. మామయ్య అయినా అత్తయ్య అయినా వాటికి తీసుకునే స్పెషల్ కేర్ అండ్ వాటికి పెట్టేది ఏదైనా అదంతా సపరేట్ ఉంటుంది. సో ఎవరైనా ఒక కన్క్లూజన్ కి వచ్చాయి కండి ఇట్లా చూసి ఇట్లా చూస్తే వీళ్ళకి ఏంటి అన్న థాట్ లోకి రావద్దు. ఎందుకంటే బిఫోర్ నేను అదే అనుకున్నాను ఇట్లా లైక్ గేర్లు ఉన్న వాళ్ళని ఇట్లా మిల్క్ అట్లా చూసుకుంటున్నాను కానీ బట్ అదంతా ఒక పక్కకి అనమాట. ఎంత అయితే ఇన్కమ్ ఉంటుందో అంటే వాటి దానకు పెట్టడం ఉంటుంది అండ్ వాటికి సిక్ అయితే చూడాల్సి వస్తుంది. రీసెంట్గా మేము అందరం ఫేస్ చేసాం అనమాట మా ఫామ్లో ఆవులకి గేదెలకి వీటన్నిటికి ఫీవర్స్ వచ్చేలోపు. సో రీసెంట్గా మా వాటికి కూడా ఫీవర్స్ వచ్చాయన్నమాట. ఫీవర్ సీజనల్గా అట్లా వస్తాయంటారు కదా. సో అట్లా వచ్చినప్పుడు ఏమైందంటే పాపం వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు. అంటే బడ్జెట్ అని కాదు వాటికి పెట్టి మెడిసిన్ అని కాదు కానీ ఇంకా లైక్ వాళ్ళకి ఇంట్లో మనుషులు లానే అవి అలవాటు అయిపోయి ఉంటాయి కదా ఫామ్ లైఫ్. సో వాటికి అలవాటు అయిపోయి ఫీవర్ రాగానే చాలా డల్ అయిపోయారు. ఇంకా ఇక్కడ ఒక ఆవు కనిపిస్తుంది కదా దీనికైతే ఇంకా ఫీవర్ తగ్గలేదు. ఇది చూపించారు ఆవు అది ఇంకా కోలుకోలేదు మిగతావి కొంచెం సెట్ అయ్యాయి కానీ. సో నేను చెప్పేది ఏంటంటే అదే ఒక కన్క్లూజన్కి రావద్దు వెంటనే అని. ఎందుకంటే నేను చెప్పినట్టు మాకు అక్కడ స్టోర్ రూమ్ ఉంది స్పెసిఫిక్గా అన్నిటికి దానాకి చాలా అవుతుంది అండ్ ఇవి కూడా మనం కొనుక్కోవాలన్నమాట. వీటి కాస్ట్ కూడా చాలా ఉంటుంది అండ్ పచ్చిగడ్డ అంటే మేము ఓన్గా ఒక ఫామ్ లాగా వేస్తున్నాం కాబట్టి మాకు అంత కాస్ట్ పడట్లేదు. లేకపోతే అది కూడా అంతే కాస్ట్ ఉంటుంది. నేను మా ఫామ్ టూర్ కూడా ఒక రోజు చేయడానికి ట్రై చేస్తాను. ఇదైతే మన వీడియో ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి తప్పకుండా నచ్చింది కనుక లైక్ చేయడం షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్లీజ్ థ్యాంక్ యూ.